తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకువరం మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు మట్టాడి వెంకటరమణ అధ్యక్షతన గోకువరం మండల మాలమహానాడు అధ్యక్షుడు వర్షాల గుబ్బరాజు, గోకువరం మండలం ఆర్గనైజర్ రాజశేఖర్, పలు గ్రామ కమిటీల అధ్యక్షులు మరియు గోకువరం మండల దళిత నాయకులు మడతల రమేష్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలమహానాడు అధ్యక్షుడిగా నక్కా రామరాజును ఎన్నుకోవడం జరిగింది. జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. దళితుల పట్ల జరుగుతున్న అన్యాయం గురించి ఆయన వివరించారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా దళితులకు అన్యాయం జరిగితే ఆ పార్టీ పక్షబుద్ధి చూపకుండా అందరూ కలిసికట్టుగా ఆ దళితులకు అండగా పోరాడాలని, మన తల్లి లాంటి కులానికి ఈ పార్టీల వల్ల అన్యాయం చేయకూడదు అని, దళితులందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల దళిత నాయకులు, గ్రామ దళిత పాల్గొన్నారు. నా పేరు మట్టరమ్మ, తూర్పు గోదావరి జిల్లా మాలమహానాడు అధ్యక్షుని. ఈరోజు నా సోదరులు గోకవరం మండలంలోని జగ్గంపేట నియోజకవర్గం అధ్యక్షుడిగా నక్క రామరాజు గారు ఈయన ఈ రోజు నుంచి జాతికి మండలంలోనే పెరిగి జాతీయ పుష్పట్ల ఈయన ఏ నిబంధనలతో ఆడిస్తూ ఈయన ఉండాలని చెప్పేసి మేము మాలమహానాడు తరఫు నుంచి మేము నియమించడం జరిగింది. ఈరోజే కాదు, అనారు వర్గాల నుంచి ఇప్పటి నుంచో మనల్ని కొంగలోనే తుక్కుతున్నారు. ఎప్పుడు కూడా మన జాతి ఎదగడానికి ఎక్కడో దిక్కున ఎక్కడో చోట ప్రతి చోట ఒక అంబేద్కర్ లాగా ఒక నాయకుడు పోయినా ఇంకొక నాయకుడు అలాగ ఎదుగుతూనే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మనం చాలా వెనకబడి ఉన్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ప్రతి ఆటల్లో కూడా మనం ముందుండాలి. జాతి కృషి చేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మాలమహానాడు నుంచి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. జగ్గంపేట నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీగా నట్ట రామరాజు గారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అది మాలమహానాడు జిల్లా ప్రెసిడెంట్ మట్టడి రావణ గారి ఆధ్వర్యంలోని కులానికి న్యాయం చేయాలని